హాయ్, గుడ్ మార్నింగ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. అందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? 5 అవుతుంది. నేనైతే చాయ్ పెడుతున్నాను. అది ఎవరి కోసమో గెస్ట్ చేయండి. మన ఇంటికైతే ఒక గెస్ట్ వస్తున్నారు. అది ఎవరో మీరే చెప్తారా, నేను చెప్పానా? మన ఇంటికైతే హేమలత అక్క వస్తుంది. బెంగళూరుకి వెళ్ళింది కదా అక్క. నుంచి అయితే మేదీపట్నం దగ్గర అవుతుంది కదా అక్క. నుంచి అయితే మన ఇంటికి వస్తుంది. అక్క కోసమైతే వేడి వేడిగా అల్లం చాయ్ పెడుతున్నాను. మేము అల్లం చాయ్ తాగుతాము ఎక్కువ మా ఇంట్లో. అందుకు అక్కకి తాగుపిద్దామని అయితే అల్లం చాయ్ అయితే పెడుతున్నాను. రెడీ అయిపోయింది. అక్క వాళ్ళు కూడా వచ్చినారు. చాయ్ అయితే గ్లాసులలో కప్పులలో పోస్తున్నాను. మీరు కూడా వచ్చేసేయండి. మీకు కూడా వేడి వేడిగా అల్లం చాయ్ పోషిస్తాను. నేను టీ మాత్రం సూపర్గా పెడతాను. అది కూడా నార్మల్ టీ పెట్టాను నేను. మా ఇంట్లో తాగితే అల్లం టీయే తాగుతాము. మా హస్బెండ్ ఏ రోజన్నా నేను ప్లెయిన్గా టీ పెట్టాను అనుకోండి, ఆ రోజు తాగడు. అందుకోసం అల్లం చాయ్ అయితే పెడతాను. అల్లం చాయ్ తాగడం వల్ల మనకి సర్ది అట్లాంటివి ఉండవు. ఇక్కడనైతే హేమలత అక్క, నేను చాయ్ తాగుతున్నాము. ముగ్గురము, అన్న, నేను, హేమలత అక్క. అన్ననైతే ఇక్కడ వీడియో అప్లోడ్ చేస్తున్నాడు వాళ్ళ ఛానల్లో. మేమైతే ఇట్లా కూర్చొని అయితే చాయ్ తాగుతున్నాం. చాయ్ తాగిన 5 మినిట్స్కి ఇంకా పూరి చేద్దామని అయితే పిండి కలిపేసాను. పిండి కలిపి ఒక 1/2 అవర్ నానితే మంచిగా వస్తుంది కదా. ఓన్లీ గోధుమ పిండి, ఇంకేమీ లేదు, నానబెట్టేశాను. పక్కన ఆలు కుర్మా చేద్దామని అయితే ఆలుగడ్డ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అయితే మంచి కట్ చేసి కడుక్కొని పెట్టుకున్నాను. కట్ చేశాను. ఇంకా మన ఆలు పూరికి మంచిగా కర్రీ రెడీ అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ కూర రెడీ అయిపోతుంది. ఇంకా మనకి పక్కన వేడి వేడిగా పూరీలు కూడా చేద్దామని అయితే పక్క స్టవ్కి స్విచ్ చేసేసి కడాయిలో ఆయిల్ వేస్తున్నాను. ఇంకా పూరీలు రెడీ చేస్తున్నాను. కానీ పూరీలు పొంగాలి అంటే దాంట్లో ఏమో కలపాలని ఏం లేదు. ఓన్లీ గోధుమ పిండితోనే నేను చేస్తాను. పూరీలు మంచి పొంగుతాయి. మనం ఏంటంటే కలిపి మంచి ఒక 1 అవర్ పక్కన పెట్టేసామనుకో, రెస్ట్ ఇచ్చినామంటే మంచి పూరీలు ఉబ్బుతాయి. కానీ మరీ పలుసా చేసుకోవద్దు, కొంచెం మందం చేసుకుంటే సింపుల్. ఏ పూరి అయినా ఉబ్బాల్సిందే. అంతే, పూరి అంటే ఎంతమందికి ఇష్టం? హేమలత అక్కకి పూరి అంటే టిఫిన్లో పూరి అంటే ఇష్టం అంట. అక్కతో మాట్లాడినప్పుడు నాకు చెప్పింది. అందుకు అక్క కోసం అయితే పూరి చేశాను. నేను మా ఇంట్లో నేను డీప్ ఫ్రైలు ఎక్కువ చేయను. మేము ఎక్కువ తినము డీప్ ఫ్రైలు. ఎప్పుడో నెలల ఒక్కసారి 2 టైమ్స్ అట్లా తింటాము. కానీ ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసినప్పటి నుంచి మీకు చూపించాలని డీప్ ఫ్రైలు ఎక్కువైపోయాయి. కానీ కంప్లీట్గా డీప్ ఫ్రైలు తినక చాలా ఇయర్స్ అయిపోతుంది చెప్పాలి అంటే. ఇక్కడనేమో నేను పూరీలు చేస్తున్నాను, ఇక్కడనేమో అక్క వీడియో తీసుకుంటుంది. చూసేయండి. మీలో ఎంతమందికి పూరి అంటే ఇష్టం? నాకు కూడా ఇష్టం. టిఫిన్లో దోశలు ఇవన్నిటికన్నా నాకు పూరి అంటేనే ఇష్టము. కానీ నేను ఎక్కువ డీప్ ఫ్రైలు మానేశాను. ఇంకా అక్క వాళ్ళ కోసం అయితే టిఫిన్ రెడీ అయిపోయింది. ఆలు కుర్మా పూరీలు అయితే రెడీ అయిపోయాయి వేడి వేడిగా. మీరు కూడా వచ్చేసేయండి టిఫిన్కి. ఇంకా అక్క వచ్చేసింది స్నానం చేసి. ఈ లోపు నేను టిఫిన్ రెడీ చేశాను కదా, చేసే లోపు అక్క అయితే స్నానం చేసి రెడీ అయిపోయినది. ఇంక ఇక్కడ ఒక వీడియో అయితే తీసుకున్నాము, అప్లోడ్ చేశాను చూసారు కదా. ఇక తర్వాతకైతే ఇక మేము టిఫిన్ అయితే చేస్తున్నాము. ఈ వీడియో కూడా షార్ట్లో చూసి ఉండొచ్చు. కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మాలాంటి వాళ్ళకి మీరే కదా సపోర్ట్ చేస్తే మేము ముందుకెళ్ళేది. ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాము. మీ సపోర్ట్ ఉంటే ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇక్కడైతే మాట్లాడుకుంటూ మేమైతే టిఫిన్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా కొంచెం సేపు కూర్చొని మాట్లాడుకొని తర్వాతకి ఇంకా వంట స్టార్ట్ చేశాను. మధ్యాహ్నానికి ఇక్కడ పుదీనా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయిపోయి ఉండే రెడీ చేసుకున్నాను అక్క వాళ్ళు వచ్చినప్పుడే. ఇక్కడ నేను బగారన్నం ప్రిపేర్ చేస్తున్నాను. బగారన్నం అంటే పెద్ద ప్రాసెసింగ్ ఏమి ఉండదండి. ఫస్ట్ అయితే బగారన్నం కోసం ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాతకి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, పట్ట ఇంకా యాలకులు, లవంగాలు,
వేసెస్ అయితే మంచి ఫ్రై అయిన తర్వాతకి మనము అప్పుడే ప్రిపేర్ చేసుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసేసి మంచి ఫ్రై అయిన తర్వాతకి కొత్తిమీర పుదీనా వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాతకి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మూత పెట్టుకొని వేసుకోండి, డేంజరస్, అవి చిల్లుతూ ఉంటాయి, అప్పుడప్పుడు మన ఫేస్ మీద కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. అంతే, ఇంకా ఏం లేదు. నేను ఇందులో ఆనియన్స్ అవన్నీ వేయనండి, ఎందుకంటే మనకి ఇప్పుడు సమ్మర్ కదా. నార్మల్ టైంలో కూల్గా ఉన్నప్పుడు వాతావరణం వండుకుంటే అన్నం ఖరాబ్ కాదు, ఇప్పుడు సమ్మర్లో వేడికి ఇంట్లో కూడా వేడి ఉంటుంది కాబట్టి అన్నం తొందర ఖరాబ్ అవుతుంది. అందుకు నేను సింపుల్గా చేశాను. అంతే, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటరు. యాజ్ యూజువల్గా మనం అందరం ఎలా చేసుకుంటామో సేమ్, అంతే సింపుల్గా అండి. నేను ఎక్కువ మసాలాలు వేసి చేయను, ఓన్లీ సింపుల్గానే చేస్తాను. ఇదైతే ఇక్కడ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఒక దిక్కు. ఇంకా నేను కర్రీకి కూడా అన్ని ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కట్ చేయడం కానీ అవన్నీ పక్కన ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మూత పెట్టేశాను. మూత పట్టేసి అయితే ఇంకా చూసేయండి, ఎవరన్నా మన ఛానల్ని, ఈ బ్లాగ్ నచ్చిన వాళ్ళు ఉంటే, కొత్తగా వచ్చిన వాళ్ళు, ఈ వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇచ్చే ఒక్క లైక్ సబ్స్క్రైబ్ మాకు ఎన్నో వీడియోస్ చేయడానికి ఇంప్రెషన్. ఇంతకన్నా చెప్పలేను, చెప్పడం వస్తలేదు. ఫస్ట్ నేను వాయిస్ ఓవర్ ఇవ్వదు, డైరెక్ట్ ఇద్దాము అనుకున్నాను. ఇంకా ఇంట్లో మనం వంట చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు మాట్లాడుతుంటారు, బాబు అట్లా అల్లరి చేస్తుంటాడు కదా, అట్లానైతే నేను మళ్ళీ తర్వాతకి దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చిన. వాటర్లో సాల్ట్ వేసుకొని వాటర్ అన్నీ మసిలేలాగా మసిలేంత వరకు మూత పెట్టేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను కీరాని తురుముతున్నాను, ఎందుకు అంటే పెరుగు రైతా చేద్దామని. సమ్మర్లో బాగుంటుంది కదా, ఇప్పుడు మనం మార్నింగ్ ఆయిల్ ఫుడ్ తిన్నాము, ప్లస్ ఇప్పుడు బగార అన్నము, మటన్ అంటే కొంచెము హెవీ అయినట్టు ఉంటుంది కదా స్టమక్. పెరుగు సమ్మర్లో చాలా మంచిది మజ్జిగ, అందుకైతే నేను ఇక్కడ కీరా అండ్ పెరుగు కొంచెం ఉప్పు వేసి అయితే రైతా చేశాను. సూపర్ టేస్టీగా వచ్చింది. ఇది మనము అన్నము ఇంకా ప్లస్ కర్రీ అయ్యే వరకు టైం పడుతుంది కాబట్టి చేసేదైతే ఫ్రిడ్జ్లో పెట్టాను, చల్లగా ఉంటుంది తినే వరకని. మనకైతే ఇక్కడ వాటర్ మసులుతున్నాయి, ఇప్పుడైతే మనం బియ్యం వేసుకుందాము. బియ్యం కూడా 1 అవర్ నానబెట్టేశాను. బియ్యం నానబెడితే మంచిగా అవుతుంది అన్నము. ఎంతమందికి బగార అన్నము, మటను, బగార అన్నానికి కాంబినేషన్గా చికెన్, ఇవి ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. మనం ఏదైనా ఫెస్టివల్ వచ్చినా ఏమొచ్చినా బిర్యానీ కన్నా బగార అన్నము, ఈ మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ ఎక్కువ ఇష్టపడతాను కదా. నేనైతే ఇష్టపడతాను, ఎంతమందికి ఇష్టం అలా. ఇక మన బగార అన్నం అయితే రెడీ అయిపోయినది, చూసేయండి వేడి వేడిగా బగార అన్నం అయితే రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా. ఇంకా నెక్స్ట్ ఇంకా మటన్ కర్రీ వండడానికి అయితే కుక్కర్ అయితే పెట్టాను. కుక్కర్లో ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాతకి జీలకర్ర వేసేసి, జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాతకి, పచ్చిమిర్చి వేసిన తర్వాతకి ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసి
సింపుల్గా చేశాను మటన్ కర్రీ కూడా. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాతకి పసుపు వేసుకున్నాము. పసుపు వేసుకొని మంచి కలుపుకొని ఇప్పుడు టమాటాలు వేసాము. టమాటాలు కూడా ఇప్పుడే వేసుకున్నాను ఎందుకంటే టమాటాలు కూడా మంచిగా ఫ్రై అవుతాయి. టమాటాలు ఉండకుండా ఆనియన్స్తోనే మంచిగా ఫ్రై అవుతుంది. ఇంకా టమాటాలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాతకి మటన్ వేసేస్తే అసలే మటన్ వేసి మంచిగా కలుపుకున్నాను. మూత పెట్టేసి మటన్లో వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు ఆయిల్లో మంచిగా మటన్ ఫ్రై అయిన తర్వాతకి మన రుచికి తగ్గ కారం వేసుకోవాలి. కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన దాంట్లోకి మటన్లోకి గ్రేవీ కోసం వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని విజిల్స్ పెట్టాను. 4 విజిల్స్లో కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ అక్క డ్రెస్ బెంగళూరుకి వెళ్ళింది కదా, అక్కడ డ్రెస్సెస్ అవి మాట్లాడుకుంటున్నాం దాని గురించి. డ్రెస్ హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, ఇగో అక్కనైతే నా కోసం వచ్చింది. నాకు పానం బాగాలేదని నిన్న ఫోన్ చేసినాను, అప్పుడప్పుడు ఫోన్ చేస్తా ఉంటా అక్కకి. ఇక నాకు పానం బాగాలేదని చెప్పినాక ఇక బెంగళూరు పోయింది అక్క. బెంగళూరు నుంచి పోతుంటే ఇక్కడ మధ్యలో మెదిపట్నంలో దిగింది. ఇంకా దగ్గరనే నేను వచ్చి పోతారా జూనికి అని అయితే నా కోసం ఎన్ని పండ్లు ఉన్నావు ఒకటే ఫోన్లో స్నాక్కకైతే ఇక నన్ను చూసి పోతారా నిన్ను, మళ్ళీ నాకు కుదురుతుందో కుదరదో అని అయితే వచ్చింది. తొమ్మగల వెళ్తున్నా నేను దిగేసి మందలిచ్చేసేట్టాను అనేసి ఫోన్లో ఒకటే బాధపడుతుంది ఎందుకు బాగాలేదనేసి, అందుకనే ఇంత దూరం వచ్చిన. ఇలాగే ఇంకా మంచిగా మా చెల్లెని అయితే ముందుకు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటేనే కదా మాలాంటి వాళ్ళు ఎదిగేది. ఒకరికొకరు సపోర్ట్ అన్నమాట. ఇలాగే ఇంకా ఏం చేస్తున్నావు సంధ్యా? ఇంకో నేనైతే అక్క మీరు వచ్చినారని ఈ రోజు అయితే స్పెషల్ గా వంట చేసిన లంచ్ లోకి బగారన్నం వండినా, ఇంకో మటన్ కర్రీ వండినా, ఇంకా పెరుగు పెరుగు చట్నీ చేసిందంటే చెప్పినకుండా అన్నీ వేస్తుంది. అవన్నీ ఎందుకంటే ఇప్పుడు మటన్ తెప్పించి బగారా చట్నీ మేమే వెళ్ళాలి నా కొడుకు కాలేజ్ మాట్లాడడానికి. హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, మేమైతే అన్నం తింటున్నాం అందరము, అక్క వాళ్ళందరం కలిసి మేమైతే అన్నం తింటున్నాం. అక్క కూర ఎట్లున్నాక? బాగుందిరా. బాగున్నా? బగారా వేసింది, పెరుగు చట్నీ వేసింది, వంటలు అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఎట్లుంది ఏం చేయాలి మళ్ళీ? అన్నం తినేసి అయితే కూర్చున్నాము. కూర్చున్న తర్వాతకి ఈవినింగ్ అక్క వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఇక వెళ్ళిపోతా ఉన్నారు కాబట్టి మన ఇంటికి ఫస్ట్ టైం వచ్చినారు కదా, అందుకని అయితే బట్టలు పెట్టి పంపించాను. ఈ వీడియో కూడా షార్ట్లో మీరు చూసే ఉంటున్నారు. ఇది కంప్లీట్ వీడియో. అక్క వాళ్ళు అయితే వద్దంటున్నారు కానీ మనం పెట్టాలి కదా. అక్క వాళ్ళకి చాలా ఓపిక, అంత దూరం వెళ్ళి బస్సులో అంత ట్రావెల్ చేసి అలసిపోకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి చాలా ఓపిక. నిజంగా చెప్పాలి అంటే మనమే ఒక్కరోజు ఎక్కడికైనా జర్నీ చేస్తే చాలా అలసిపోతాము. అక్కకైతే పూలు పెట్టాను. ఇది కూడా మీరు వీడియో షార్ట్లో చూసే ఉంటారు. ఇది కంప్లీట్ వీడియో ఎలా ఉందో చెప్పండి. అక్క వాళ్ళు అయితే నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసినారు. అక్క వాళ్ళు తెలియని విషయాలు కూడా మనకు ఎన్నో చెప్తారు. ఇంకా అంతే, అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. ఈ వీడియో కూడా మీరు చూసినారు, చూడండి వాళ్ళు అయితే చూసేయండి. వీడియో ఎట్లుందో చెప్పండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను మాత్రం సపోర్ట్ చేయండి. అందరికీ బాయ్, థ్యాంక్ యూ.